ప్రసవం కోసం వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన వెమ్లోడ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కొడుమంజ గ్రామానికి చెందిన పిట్టల రజిత మొదటి కాన్పు ప్రసవం కోసం వెమ్లోడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల క్రితం చేరింది. రజితకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు రజిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ హాస్పిటల్ కు వెళ్ళగా వైద్యులు సీరియస్ గా ఉందని చెప్పడంతో హైదరాబాద్ కు తీసుకువెళ్ళగా హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా వారి కడుపులో బ్లీడింగ్ అవుతుందని బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వైద్యులు 9 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలుపగా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఉదయం 3 గంటల ప్రాంతంలో మరణించిందని బాధితులు తెలిపారు. దీంతో వేమ్లోడ ఏరియా ఆసుపత్రికి చేరుకున్న బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి చెందిందని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వీరప్రసాద్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్న ముత్రాలి బంధువులతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని బంధువులు చెప్పారు. ఆ పిల్లగానికి ఏదైనా న్యాయం చేయాలి. ఇంకొక విషయం, ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకూడదు. ఒక ఎటువంటి వాళ్ళని పెద్ద పెద్దలు గవర్నమెంట్ హాస్పిటల్ కత్తురు, ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి, అవన్నీ మంచిగానే జరిగినాయి. అదే ధైర్యంతో ఆ పోరి లేనిది అయినా భయపడకుండా వచ్చింది. అది భయపడ్డట్టే దాని భయమే ముంగట పడ్డది. పాపం ఒక నిండు ప్రాణం శ్రద్ధ చేస్తే పిల్లడికైనా న్యాయం చేయండి. అలా నుంచి కాకపోతే ఫస్టే కాదని చెప్తే పైసలు పెట్టి అప్పు చేసి ఏదైనా చేసి ఇంకెక్కడైనా కాపాడుకుంటారు వాళ్ళు. ఇక్కడ సగం చేసి ఇడిచి పెడితే సిరిసిల్లకు పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి కాళ్ళ మీద పడ్డారట. మీరు తప్ప మాకు వేరే దారి లేదని అయినా వీళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ కరీంనగర్ పంపిరు. కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయేసరికి అది ఉంటదా సార్ పానం? కొడుకు పుట్టినాక సగం ఆపరేషన్ చేసుడేంది, అర్థం కాదు అసలు. అసలు కడుపులో ఏమైంది? ఆ మనిషి ఎట్లుంది? ఏమైంది దానికి? మాకు ఎవరు చెప్పాలి సమాధానం? ఆ డాక్టర్ ఎక్కడుంది ఇప్పుడు? ఆ డాక్టర్ చెప్పాలి. ఆ డాక్టర్ రావాలి. ఆ పోరి మాకు పానవన్నీ ఇవ్వాలి. లేకపోతే ఎట్లా ఉన్న మనిషిని అట్లా మాకు పంపినా సరే మాకు ఇప్పుడు మా మనిషి మాకు కావాలి. ఆ పిల్లాడికన్నా న్యాయం చేయాలి. దయచేసి మీరు మాకు న్యాయం చేయండి. మా ప్రాణం అయితే ఎట్లా తిరిగి రాదు. ప్రెగ్నెన్సీ లేడీని తీసుకొచ్చాము. ఆమెకు పెయిన్స్ రావడంతో తీసుకొచ్చిన 5 నిమిషాలకు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేస్తామన్నారు. సర్జరీ చేస్తామన్నారు. ఆమెకు బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఏం చెప్పలేరు. ఆమెకు ఫీవర్ ఉందా ఏదైనా చూడాలి కదా, స్కానింగ్ కూడా చూడాలి. చూడకుండా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చూసి ఒక 5 నిమిషాల్లోనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. చేసిన తర్వాత ఆమెకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 5 మినిట్స్కి బ్లీడింగ్ అయింది. ఆమెకు యూరిన్ల నుంచి బ్లీడింగ్ అయింది. మేడం నే పిలిచిన మచ్చి చెకప్ చేసి చూసిరు అంతే. మరి బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? తీసుకొచ్చిన వేరే క్యాండిడేట్ కూడా ఆపరేషన్ చేసారు. ఆ పర్సన్ బాగానే ఉంది. వాళ్ళని చేసినట్టే వీళ్ళకి చేసేది కదా. ఈ అమ్మాయికి కూడా తీసుకొచ్చినాక మేడం చూసింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 మినిట్స్కి పిడిసి వచ్చింది. పిడిసి వచ్చినాక ఒక గ్లూకోజ్ పెట్టారు, అంతే సైలెంట్గా ఉన్నారు. తెల్లారి అంతలోపు అట్లనే ఉంది. అసలు ఆమెకు స్పృహ లేదు. తీసుకొచ్చిన తెల్లారి మళ్ళీ వచ్చి మేడం చూసారు, ఏం చెప్పలేరు. ఆ టెస్ట్ అని ఆమెకు టెస్ట్ చేసారు. చేసిన తర్వాత లోపల బ్లడ్ క్లాట్ అయిందని అన్నారు. ఇది జరిగింది ఇక్కడ ఏరియా హాస్పిటల్.